బ్రేకింగ్ న్యూస్. బిగ్గెస్ట్ ఈవెంట్ కు వేదిక అయింది హైదరాబాద్ పోలీస్ వారియర్స్. బుల్లితెర హీరోస్ పొలిటికల్ వారియర్స్ తో పాటు టీవీ టైగర్స్ టాలీవుడ్ హీరోస్ కాంపోలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతోంది. అజీజ్ నగర్ లోని ఎంఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ లీగ్ ఫస్ట్ ఎడిషన్ మొదలైంది. దీనికి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది బిగ్ టీవీ. క్రికెట్ లీగ్ లో 5 టీమ్స్ ఉండనున్నాయి. లీగ్ మ్యాచ్ లో టాప్ లో నిలిచిన 2 టీమ్స్ ఫైనల్స్ లో తలపడనున్నాయి. ఫైనల్ తో కలిపి మొత్తం 7 మ్యాచ్లు ఆడనున్నాయి టీమ్స్. ఫైనల్స్ లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్, రన్నర్ అప్ టీమ్ కు 1 లక్ష రూపాయల రివార్డ్ అందించనున్నారు. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సెనో టు డ్రగ్స్ ఇదే థీమ్ అండ్ మెసేజ్ తో ఈ లీగ్ ఆడనున్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అంటూ దానికి ఈ లీగ్ ను వేదికగా చేసుకోనున్నారు. అజీజ్ నగర్ లోని ఎంఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్ లో లీగ్ ఫస్ట్ ఎడిషన్ మొదలైంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో ప్రసన్న, తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను ఈ గ్రౌండ్ ఎంఆర్ఆర్ క్రికెట్ గ్రౌండ్ లోనే ఉన్నాను. ఇప్పటికే టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో కూడా టాస్ పడబోతుంది. అసలు ఈ టోర్నమెంట్ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేర్ కాంబినేషన్ ఇటు టీవీ హీరో అలాగే సిల్వర్ స్క్రీన్ హీరోస్, తర్వాత పొలిటీషియన్స్కి సినిమా హీరోలకు ఒక ఇదైతే, అలాగే తెలంగాణ స్టేట్ పోలీసు. సో పోలీస్ నుంచి కూడా మన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు కూడా ఒక టీమ్ని లీడ్ చేస్తున్నారు. ఆయన మరి కాసేపట్లో రాబోతున్నారు. ఎందుకంటే మొదటి మ్యాచ్ కూడా వాళ్ళతోనే స్టార్ట్ అయిపోతుంది. ఇందుకు బుల్లితెర హీరోస్ అలాగే ఎవరైతే తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళతో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ టోర్నమెంట్కి బిగ్ టీవీ అఫీషియల్ స్పాన్సర్తో పాటు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తున్నట్టు నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే చూస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కూడా వెదర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో దాంతోపాటు బిగ్ టీవీ టీం కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క టీం కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా ఘనంగా స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆల్ టీమ్స్ అంతా కూడా రాబోతున్నారు. చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. మొత్తం ఎంటైర్ బిగ్ టీవీ నుంచి మా స్పాన్సర్స్ ఉన్నాం కాబట్టి. సో బిగ్ టీవీ సీఈఓ గారు మనతో పాటు ఉన్నారు. అజయ్ గారు, సార్, ఏంటి ఇంత పెద్ద ఈవెంట్ ఫస్ట్ టైం బిగ్ టీవీ నుంచి కూడా? ఎందుకంటే హీరోలు, పొలిటీషియన్స్ అలాగే నీకు పోలీసులు, ఈ కాంబినేషన్ అనేది రేర్ అనమాట. ఈ కాంబినేషన్ కలపడము, పైకి టోర్నమెంట్ చేయాలనిపించడం, ఏ ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అంటే ఆలోచన మనది కాదు యాక్చువల్లీ ఫర్ దిస్ ఈవెంట్. అండ్ వాళ్ళు ఎప్పుడైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేశారో దట్ యు నో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ కాంబినేషన్ ఆఫ్ టీవీ యాక్టర్స్, మూవీ యాక్టర్స్ అండ్ ది పోలీస్ స్ట్రీమర్ అంటే మాకు కూడా ఎక్సైటింగ్ అనిపించింది. సో వి థాట్ యు నో విల్ గో అహెడ్ అండ్ స్పాన్సర్ దిస్. సో మామూలుగా అయితే ఇప్పుడు పోలీసులు ఎంత బిజీగా ఉంటారో తెలుసు, ఇంకా సెలబ్రిటీలు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి సార్, అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాయి, వీళ్ళందరినీ ఒక థాట్ పైకి తీసుకురావడం అనేది చాలా కష్టం, పైగా ఈ టోర్నమెంట్ జరపడం అనేది కూడా. సో ఎట్లా కోఆర్డినేట్ చేయించారు? సో మన టీంతో ఎట్లా కోఆర్డినేట్ అయ్యారు మెయిన్ వీళ్ళందరూ? ఐ థింక్ ఎస్సీపీ రామ్ కుమార్ ఇస్ ది మెయిన్ కీ పర్సన్ బిహైండ్ దిస్. తనే పాపం ఫస్ట్ నుంచి కూడా ఎవర్ సిన్స్ మనని అప్రోచ్ అయినప్పటి నుంచి కూడా హీ వాజ్ గివింగ్ అస్ ది అప్డేట్స్ అండ్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది అంతా తనే కోఆర్డినేట్ చేసి ఐ థింక్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. గుడ్ జాబ్. సో ఏంటి, ఎట్లా ఎక్సైటింగ్ ఉంది సార్ మ్యాచెస్ గురించి? ఇవాళ 2 రోజులు జరపబోతున్నారు కదా, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఐ థింక్ మంచి క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ యాక్టర్స్ అండ్ మూవీ యాక్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి. ఐ థింక్ శ్రీకాంత్ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్, తరుణ్ ఈస్ హియర్, తమన్ ఈస్ హియర్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎగ్జైటింగ్ మ్యాచ్. సో ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం చీఫ్ గెస్టుల కోసం వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పిలిచారు.
సో ఒక 10 నిమిషాల్లో కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో మ్యాచ్ కూడా ఇంకా టాస్ కూడా వేయిపోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే మొత్తం గ్రౌండ్ చుట్టూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఏ టీమ్స్ ఆడుతున్నారు, ఎవరెవరు స్పాన్సర్ చేస్తున్నారు, అసలు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి డీటెయిల్స్ గురించి కూడా సో మా కొలీగ్ సర్తాజ్ ఉన్నారు. ఎందుకంటే తనకి ఫస్ట్ టైం క్రికెట్ గ్రౌండ్కి రావడం కానీ మొత్తం మ్యాచ్ చూడడం కానీ తన అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, ఏం చూసింది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి కూడా ఒకసారి తను మొత్తం డీటెయిల్స్ మనకు అందిస్తారు. ఏ సర్తాజ్, ఒకసారి డీటెయిల్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంతా? షూర్ షూర్. సో ఇందాక రానా చెప్పినట్టు ఇట్ వాస్ వెరీ ఫ్యాబులస్ బీయింగ్ హియర్. గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారు. డోంట్ ఫర్గెట్ హైదరాబాద్లో నిన్ననే వర్షం పడింది కానీ గ్రౌండ్ మాత్రం అస్సలు డ్యాంప్ లేదు. ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ బౌలింగ్ ఇన్ క్రికెటింగ్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మార్చ్ స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ స్పేస్ నుండి అక్కడ పిల్లలు మార్చ్ చేస్తున్నారు. ఈ మార్చ్ తర్వాత టాస్ స్టార్ట్ అవ్వబోతోంది. ఎగ్జాక్ట్లీ ఎట్ 9:35, ఆల్రెడీ 9:37 అయింది. ఇంకొద్దిసేపట్లో టాస్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. టాస్ ఎవరు విన్ అవుతారు అనే దాని మీదనే మ్యాచ్ అయితే డిపెండ్ అయ్యి ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యా వీ ఆల్సో హ్యావ్ ఇక్కడ ఫోక్ డాన్సర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మార్చ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఫోక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. అయితే ఇందాక సార్ చెప్పినట్టు యూ గోయింగ్ టు హ్యావ్ మెనీ పీపుల్ ఆల్సో కమింగ్ హియర్ అండ్ we also have chief guest Abhilasha Mr. DJ garu. She's already on the stage. Avida ippudu maatladabothunnaru. Ippude mana march chustunnamu. March end ayindi. After a salute she's going to talk. Aa tarvata toss start avabothundi. So chief guest kuda rabothunnaru and we have trophies also here, which is most exciting part. Yes, and Shrikant garu kuda vachesaru. So aina kuda ippudu stage meedaki ekkutunnaru. Ee salute tarvata he's going to talk and deeni tarvata we also have Omkar garu here. Villandaru కూడా ఇప్పుడు ఆడబోతున్నారు. ఓంకార్ ఉన్నారు, అశ్విన్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నారు అండ్ డీజీ కూడా ఉన్నారు. మనకి వెనక మార్చ్ కూడా జరుగుతుంది. దీని తర్వాత టాస్ స్టార్ట్ అవబోతోంది. టాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు విన్ అవుతారు అనేది చూడాలి. ఎవరు సెలెక్ట్ ఎవరు ఏం సెలెక్ట్ చేస్తారు అనేది చూడాలి. సిఎస్ మనతో అశ్విన్ ఉన్నారు, అశ్విన్ తో మాట్లాడదాము. హాయ్, హాయ్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? ఎగ్జైట్ క్రికెట్ అంటేనే ఎగ్జైట్మెంట్. ప్రతిసారి మీ మ్యాచెస్ చూస్తున్నాం, ఇవాళ ఏం చేయబోతున్నారు మ్యాచ్? ఇది సరదాగా పోలీస్ వాళ్ళు, పొలిటికల్ వాళ్ళు, టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ అందరం కలిసి సరదాగా ఆడదాము, ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయడం కోసం అన్నారు. బిసైడ్ ఎస్ అంటే ఇప్పుడు కూడా మీరు మూవీ వాళ్ళతో ఆడుతూ ఉంటారు, హీరోస్ తో, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అండ్ పొలిటీషియన్స్ తో కూడా ఆడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఎవరు ప్రొఫెషనల్ లో వాళ్ళు దే ఆర్ లైక్ వెరీ గుడ్, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అందరం క్రికెట్ లవర్స్ కింద ఆడతాము. నాట్ ఓన్లీ ఇవ్వాలని కాదు, రెగ్యులర్గా మేము పోలీస్ వాళ్ళతో, పొలిటికల్ వాళ్ళతో ఆడుతూనే ఉంటాము. బట్ ఇప్పుడు ప్రజలందరికీ కనపడేలాగా, బిగ్ టీవీ ద్వారా వెళ్ళేలాగా ఇవాళ ఆడుతున్నాం అంతే. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా క్రికెట్ గెలవాలి అంతే, అలా ఏం లేదు. బట్ ఒక బాల్ డిసైడ్ చేస్తుంది కదా. మీది 5:00 మ్యాచ్ కదా, ఒకవేళ టాస్ విన్ అయితే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? మా తమ్మని, శ్రీకాంత్ అన్నని, తరుణ్ అన్నని అడిగి చెప్తాను. డెఫినెట్ గా బెటర్ టేక్ బౌలింగ్ బెటర్, చేస్ బెటర్ అనుకుంటాను నేనైతే. ఓకే, సో మీ డిసిషన్ అయితే అది. అయితే మళ్ళీ 5:00 కి మాట్లాడదాం, మీ డిసిషన్ విన్ అయిందా, వాళ్ళ డిసిషన్ ఏంటని విల్ డిస్కస్ ఆన్ 5:00. థాంక్యూ. సిఎస్ స్టేజ్ మీద వి హావ్ చీఫ్ గెస్ట్ ఆల్రెడీ ప్రెసెంట్. సో ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, తర్వాత హీరో శ్రీకాంత్, అలాగే అభిలాష్ మిస్తా, అలాగే అజయ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. వన్ బై ఇప్పుడే చీఫ్ గెస్ట్ అందరూ కూడా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు కొంతమంది హీరోలు కానీ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన హీరోలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో అందరిని కూడా ఇప్పటికే చీఫ్ గెస్ట్లంతా కూడా, ప్లేయర్స్ కానీ వీళ్ళకందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్లని పరిచయం చేస్తున్నటువంటి సందర్భము, అలాగే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి రమ్మనేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మొత్తం ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన టీమ్స్ అంతా కూడా దాదాపు 5 టీమ్స్ కూడా ఒక్కొక్కరు ఇప్పటికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జరుగుతున్నటువంటి మ్యాచెస్ గురించి ఎలా జరిగిపోతుంది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అంత అప్డేట్స్ మనకు లైన్ నుంచి. సో ఒక విషయం ఏంటంటే ఈ రోజు పొద్దున్నే నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, మీరు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు మరి వెదర్ రిపోర్ట్ చూసారా అని. అంటే చూసాం, అందుకే ధైర్యంగా వెళ్తామని చెప్పారు.
వాళ్ళ ఈ లీగ్ చాలా పాపులర్ గా ఉంది, అందరూ చూడబోతున్నారు బిగ్ టీవీ లైవ్ లో, అందరికి కూడా లైవ్ లో చూడబోతున్నారు అందరూ కూడా. సో విల్ ట్రై టు టాక్ విత్ ఫ్యూ సెలబ్రిటీస్ హూ ప్రెసెంట్ హియర్. సో ఓంకార్ ఆల్రెడీ వచ్చారనమాట, ఆయనతో మాట్లాడతాం. హిస్ రన్నింగ్ హాయ్ హాయ్ హలో, వుడ్ యూ ప్లీజ్ టాక్ ఫర్ అస్ ఇఫ్ యూ మైండ్. హాయ్ హలో. సో ఆబ్వియస్లీ ఇందాక మీ బ్రదర్ తో కూడా మాట్లాడాము, హీఈస్ వెరీ ఎక్సైటెడ్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఎప్పుడు షూటింగ్స్ లో బిజీగా ఉంటాము, అప్పుడప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ కి వచ్చి సరదాగా ఆడుతుంటాం. బట్ ప్రొఫెషనల్ క్రికెటర్స్ కాదు కానీ, బట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా టాస్ గెలిచిన తర్వాత మీ టీమ్ వన్ సెకండ్ అని చెప్పబోతున్నారా? అసలు చెప్పు, నేను వెళ్ళను కదా టాస్ కి, అంటే కెప్టెన్ వెళ్తారు. సో కెప్టెన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు టాస్ ముందే, టాస్ కి వెళ్లే ముందే మేము డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు మీరు ఆడే గేమ్స్ లో, అంటే ఆడించే గేమ్స్ లో ప్లేయర్స్ ఆడినా కూడా యూ విల్ సే వన్ సెకండ్ నో లైక్ దట్, అక్కడ వాళ్ళు ఆడుతున్నప్పుడు విల్ యు గో అండ్ ఇంటరప్ట్ వన్ సెకండ్? నో నో నో, నాకు చెప్తారు అందరూ. నేను బ్యాటింగ్ వెళ్ళినప్పుడు గానీ, నేను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గానీ అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు నన్ను ఊరికి, అది ఫేమస్ డైలాగ్ కాబట్టి నాకు చెప్తుంటారు వన్ సెకండ్ అని. సో చాలా మంది సెలబ్రిటీస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు, అండ్ ఫస్ట్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతోంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ టాస్ కూడా స్టార్ట్ అవబోతోంది. వి హావ్ విశ్వక్ విత్ us, విల్ టాక్ విత్ హిమ్. హాయ్ 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 అండి హాయ్. Yes, they're saying you're crucial player. So ఏంటి, how are you feeling? Feeling very good, wonderful, because meeting all the police officers and politicians and my friends, TV and movie friends, feeling wonderful. అండ్ ఐఎమ్ క్రూషియల్ ప్లేయర్, అంటే బేసిక్గా ఆ రోజు T20లో ఎవరు బాగా ఆడతాడో వాడే క్రూషియల్ ప్లేయర్. ఎంత క్రూషియల్ ప్లేయర్ ఉన్నా ఒక బాల్ చాలా అవుట్ అవ్వడానికి. ఇప్పుడు మేము క్రూషియల్ ప్లేయర్ అనేసి అంటే చాలా భారం మీ షోల్డర్స్ మీద ఉందని అర్థం. సో ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారు? అందుకే ఆ భారం తీసుకొద్దానే మీది మీకే ఇచ్చేస్తాను, నేను క్రూషియల్ కాదని చెప్పి. బట్ ఎస్, ఆబ్వియస్గా వన్స్ వీ గో ఆన్ టు దట్ పిచ్, విల్ గివ్ అవర్ 100%. అంటే యాక్టర్స్ అని చూడము, అక్కడ పొలిటీషియన్స్ అని వాళ్ళు కేర్ చేయరు, అండ్ పోలీసులని అసలు వాళ్ళైతే ఆబ్వియస్లీ దే ఆర్ సో స్ట్రాంగ్ హూ ప్రొటెక్ట్స్ అస్, అండ్ మేము దేనికి తక్కువ కాదు. సో విల్ గివ్ అవర్ 100%. Yes, all the best. So ఇప్పుడు స్టేజ్ మీద కూడా మాట్లాడుతున్నారు, స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆ విజువల్స్ చూద్దాము. ఈ లోపు చేస్తున్నాం.